ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు మనం స్కానింగ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి సందేహాలు ఉంటాయి, ఏమిటి స్కానింగ్, స్కానింగ్ అంటే. దాంట్లో స్కానింగ్లో కూడా ఎన్నో రకాల స్కానింగ్స్ ఉన్నాయి. కొంతమంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటారు, కొంతమంది సిటీ స్కానింగ్ అంటారు, కొంతమంది ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు. ఏ స్కానింగ్ ఏంటి, కొంత విషయ పరిజ్ఞానం అందరికీ ఉంటే, బేసిక్స్ ఉంటే గనక చాలా మంచిదన్నమాట. సో ఏ స్కానింగ్ అయితే ఎక్కువ చేయించుకున్న ప్రాబ్లం లేదు, ఏ స్కానింగ్ అయితే మనం తప్పని పరిస్థితుల్లో కానీ చేయించుకోకూడదు అనేది కూడా కొంత అవగాహన ఉండాలన్నమాట. సో ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది సౌండ్ వేవ్స్ ద్వారా చేస్తారు, దాని పేరులోనే ఉంది. అల్ట్రాసౌండ్ అంటే మనకి వినపడని సౌండ్, మనకి వినపడే సౌండ్ కొంత ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఒక 20 నుంచి 20,000 ఫ్రీక్వెన్సీ వరకు మనకి వినపడుతుంది అనుకోండి. ఉదాహరణకు 20,000 ఫ్రీక్వెన్సీ దాటి ఉన్న సౌండ్ని అల్ట్రాసౌండ్ అంటారు. సో అలా మన ఫ్రీక్వెన్సీ దాటి ఉన్న సౌండ్ని మనకి పొట్టలోకి పంపించి దాని నుంచి వచ్చే ఎకోస్ని మళ్ళీ రిసీవ్ చేసుకుని చేస్తారు. ఇది చాలా సేఫ్ అండి. ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. బిడ్డకు కూడా ఈ అల్ట్రాసౌండ్ సౌండ్ తరంగాలు తగిలినంత మాత్రాన ఏ విధమైన హాని జరగదు. సో ఇలాంటి స్కానింగ్ ఎన్నిసార్లు చేసుకున్నా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ విధమైన ఇబ్బందులు కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండో రకమైన స్కానింగ్ సిటీ స్కానింగ్ అంటారు. ఈ సిటీ స్కానింగ్ అనేది ఎక్స్రే ద్వారానే చేస్తారు. అంటే సిటీ స్కాన్ ఒక్క సిటీ స్కాన్లో మనకి ఎక్స్రేస్ 1000 ఎక్స్రేల్లో ఎంతైతే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందో అంత రేడియోధార్మిక రేడియేషన్ అంటారు. ఇవి రేడియోధార్మిక ఎక్స్రేస్ మనకి తగులుతాయి అన్నమాట. కాబట్టి సిటీ స్కాన్ అనేది అనవసరంగా ఎక్కువసార్లు చేయించుకోవటం కూడా మంచిది కాదు. ఈ కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఒక్కొక్క పేషెంట్ 4-5 సార్లు సిటీ స్కాన్ చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అనుమానం కొద్దీ. సో అలా 4-5 సార్లు చేయించుకోవటం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. సో తప్పని పరిస్థితుల్లో డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటే మంచిది. ఈ సిటీ స్కాన్లో అడ్వాంటేజ్ అంటే ఉపయోగం ఏంటి అంటే కనుక, అల్ట్రాసౌండ్ అనేది బాడీలో ఎక్కడైతే సౌండ్ కానీ ఏదన్నా ఉంటే అక్కడికి మన బాడీలో ఎయిర్ ఉంటే కనుక, అంటే పేగులు ఉందనుకోండి, పేగులో గాలి ఉంటుంది, గాలి ఉన్న చోట అల్ట్రాసౌండ్ స్కానింగ్ తరంగాలు ఆగిపోతాయి, అక్కడ కనపడదు మనకి. సో అదే సిటీ స్కాన్ మనకి పేగుల్లో గ్యాస్ ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన రెజల్యూషన్ ఇస్తుందన్నమాట. సో చాలా నీట్గా కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా, ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది, అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా మనకి నిర్ధారణ అవ్వలేదు, ఎందుకంటే పేగులు అల్ట్రాసౌండ్ స్కాన్లో క్లియర్గా కనపడవు. లివర్ అద్భుతంగా కనపడుతుంది, కిడ్నీస్ అద్భుతంగా కనపడతాయి, మన యూరినరీ బ్లాడర్ అంటారు అంటే మూత్రాశయం క్లియర్గా కనపడుతుంది, ఎందుకంటే వాటర్తో నిండి ఉంటుంది, వాటర్ నిండుందల్లా బాగా కనపడుతుంది. అందుకని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ తాగండి, యూరిన్ ఆపుకోండి అని చెప్తారు. యూరిన్ ఆపుకుంటే ఏమవుతుంది, మూత్రాశయం బాగా నిండి ఉంటుంది. ఎప్పుడైతే మూత్రాశయం బాగా నిండి ఉంటుందో దాని వెనకాల ఏముంటుంది, మూత్రాశయం వెనకాల గర్భసంచి ఉంటుంది. గర్భసంచి, ఓవరీస్ అంటే అండాశయాలు ఉంటాయి, ఇవన్నీ నీట్గా చాలా నీట్గా కనపడుతుంటాయి అన్నమాట. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక డాక్టర్ గారు కడుపు నొప్పి అని వచ్చారు, విపరీతమైన కడుపు నొప్పి. సో హడావిడిగా స్కానింగ్ చేసి నార్మల్ అని ఇచ్చాడు. సో అర్థం కాల, ఎందుకని మళ్ళీ ఒక వారం 15 రోజులు ఇబ్బంది పడ్డారు. తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసాం, మళ్ళీ స్కానింగ్ చేసి ఈసారి ఏం చేసాం, చాలా వాటర్ ఎక్కువ తాగి యూరిన్ ఆపుకుని ఆ టైంలో చేస్తే నీట్గా ఒక స్టోన్ అనేది కనపడింది. అంటే కిడ్నీలోంచి జారిపోయి మూత్రాశయం ద్వారం దగ్గరలోకి వచ్చి ఇరుకుపోయింది, చాలా నీట్గా కనపడటం జరిగింది. ఎప్పుడైతే యూరిన్ సంచి నిండి ఉంటుందో
అక్కడ బాగా నీట్గా కనపడుతుంది అనమాట. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్కి ఎప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి సిటీ స్కాను రేడియేషన్తో కూడుకున్నది కాబట్టి అనవసరంగా ఎక్కువ చేయకూడదు. ఓన్లీ డాక్టర్ల సంప్రదింపు మేరకి డాక్టర్లు వాళ్ళ నోటి ద్వారా సిటీ స్కాన్ చేద్దామంటే చేయించుకోవాలి, కానీ పేషెంట్లు వెళ్ళి నాకు సిటీ స్కాన్ చేయండి సార్, నాకు సిటీ స్కాన్ చేయాలని ఎప్పుడు అడగకూడదు అనమాట. ఇంకా మూడో రకమైన స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్. ఎంఆర్ఐ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్. దీంట్లో మ్యాగ్నెటిక్ వేవ్స్ వాడతారు కాబట్టి మ్యాగ్నెట్ మనకి ఏ విధమైన హాని చేయదు. కానీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలంటే బాడీలో అయస్కాంతానికి అట్రాక్ట్ అయ్యే ఏ విధమైన వస్తువులు ఉండకూడదు. అంటే మన నోట్లో ఇంప్లాంట్స్ కానీ, కొంతమందికి హార్ట్లో పేస్ మేకర్స్ కానీ, తర్వాత కాళ్ళు చేతులు విరిగినప్పుడు వేసే రాడ్లు కానీ, ఇవన్నీ కూడా ఐరన్కి సంబంధించినవి కానీ స్టీల్కి సంబంధించినవి కానీ ఉండకూడదు అనమాట. అది ముందే మనం నిర్ధారణ చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు ఈ హై పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. చాలామంది ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు, మీరు ఒకసారి బాంబేలో ఒక ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో ఒక పేషెంట్ ఇరుక్కుపోయి చనిపోయారు. ఎలాగా? అది స్కానింగ్ మిషన్లో ఫాల్ట్ ఏం లేదండి. ఆ ఎంఆర్ఐ స్కానింగ్కి రూమ్లో ఎప్పుడు కూడా ఐరన్ వస్తువులు ఉండకూడదు. అలాంటిది ఒక స్ట్రెచ్చర్, ఐరన్ స్ట్రెచ్చర్ని తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్లో పెట్టారు. పెడితే అది వెళ్ళి గట్టిగా ఎంఆర్ఐ మ్యాగ్నెట్ కాబట్టి గట్టిగా పవర్ఫుల్గా లాగేసుకుంటే అది రాకెట్ దూసుకుపోయినట్టు దూసుకుపోయి మనకి ఎంఆర్ఐ అయస్కాంతానికి అతుక్కుపోతుంది. ఈ అతుక్కుపోయే టైంలో పేషెంట్ కూడా లాక్కెళ్ళి పేషెంట్ ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయి చనిపోవటం జరిగిందనమాట. సో ఎంఆర్ఐ స్కాన్లో మన బాడీ మీద కూడా ఏ విధమైన పిన్స్, హుక్స్, మెటల్కి సంబంధించింది ఏది ఉండకూడదు. డ్రెస్ అంతా మార్చుకుని సర్జన్స్ గౌన్ వేసుకుని వెళ్ళి చేస్తారనమాట. సిటీ స్కాన్కి అవసరం ఉండదు, మెటల్స్ ఉన్న ఏ విధమైన ఇబ్బంది జరగదనమాట. సో ఇలా బేసిక్, ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి మాట్లాడుకున్నాం. సిటీ స్కాన్ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటారు. అండ్ ఎంఆర్ఐ స్కాన్ గురించి మాట్లాడుకున్నాం. అవి చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలనేది కూడా చర్చించుకున్నాం. సో ఈ మూడు స్కానింగ్లోకి ఏది దేనికి మంచిది అని అన్నారనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్ సాఫ్ట్ టిష్యూస్కి అద్భుతమైన రిజల్యూషన్ ఇస్తుంది. అంటే మనకి కండరాల్లో పట్టేసింది, లేదంటే నడుము నొప్పి, మెడ నొప్పి లాంటి దానికి ఎక్కువగా ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. సిటీ స్కాన్లో సాఫ్ట్ టిష్యూ రిజల్యూషన్ అంత బాగా ఉండదండి, ఎంఆర్ఐ స్కానింగ్లో అద్భుతంగా ఉంటుంది. సో బోన్కి సంబంధించిన దాంట్లో సిటీ స్కాన్ ఎక్కువగా చేస్తారు. ఎమర్జెన్సీలో ఎప్పుడు కూడా సిటీ స్కాన్ ఎంఆర్ఐ కన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకుంటుంది. ఎందుకంటే సిటీ స్కాన్ని నిమిషం నుంచి అర నిమిషం లోపల చేసేయచ్చు, ఎంఆర్ఐ స్కాను మినిమం పావు గంట నుంచి అరగంట కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీల్లో పేషెంట్ సిగ్గా ఉన్నప్పుడు ఒక్కోసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించలేని పక్షంలో సిటీ స్కాన్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్కి సంబంధించింది బ్లీడింగ్ లాంటిది తలకి దెబ్బ తగిలితే సిటీ స్కాన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఎంఆర్ఐ స్కాన్ కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎంఆర్ఐ స్కాన్ బాగా ఇస్తుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు ఏది చేయాలనేది డాక్టర్ల విచక్షణకు వదిలేస్తే మంచిదన్నమాట.